டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Here is the question, which of the following equation is not a linear equation? So first solution, manaki linear equation ante undali ax plus by plus c equal to 0, linear equations. Okay, so first ipudu manam chudam, first options wise check chesukondi podam. First option 1 enti 5 plus 4x is equal to y plus 3. So దీని సైడ్ పంపిద్దాం. సో ఏమవుతుంది, 4x మైనస్ వై ఇంతేంది ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇదే ఫామ్లో ఉంది, ఏఎక్స్ ప్లస్ బీవై బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఆ ఫామ్లో ఉంది కదా. సో ఇట్స్ ఏ లీనియర్ ఈక్వేషన్. మనకి లీనియర్ ఈక్వేషన్స్ అంటే వెన్ వీఆర్ డ్రాయింగ్ ద గ్రాఫ్ అనమాట. సపోజ్ ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేస్తున్నాం, ఇది గ్రాఫ్ కదా. ఇది గ్రాఫ్లో ఆ లైన్ స్ట్రైట్ ఉంటుంది, ఇలా స్ట్రైట్, ఆర్ ఎల్స్ ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. ఓకే, స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సితో ఏ దేంతో అన్న వై మన ఆ ఈక్వేషన్ కూడా లీనియర్ ఈక్వేషన్ అంటే ఆ ఈక్వేషన్ కూడా తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ స్లోప్ కావాలన్నప్పుడు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏం తీసుకోవచ్చు, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని కూడా తీసుకోవచ్చు, ఈ ఈక్వేషన్ కూడా తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది లీనియర్ ఈక్వేషన్ అంటే. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఎక్స్. సో ఈ వైని పంపించి ఎక్స్ 2x మైనస్ వై ఈక్వల్ టు 0. సో ఇది కూడా అంతే ఫామ్లో ఉంది కదా, అది కూడా లీనియర్. దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది, 3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ ఫోర్. ఇక్కడేమొస్తుంది, వై స్క్వేర్ ప్లస్ ఎక్స్, దీన్ని కూడా తీసుకెళ్తే ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. సో ఇది ఎలా వస్తుంది గ్రాఫ్, ఆర్ ఎల్స్ ఇలా అన్న వస్తాయి గ్రాఫ్స్, ఎందుకంటే ఇక్కడ వై స్క్వేర్ ఉంది, ఇది పారాబోలా ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. సో మనం ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు, మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఓన్లీ స్ట్రైట్ లైనే కావాలి. సో ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. మనకి లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఈ ఎక్స్ పవర్ వై వేరియబుల్ పవర్స్ కూడా మనకి 1 ఉండాలి, ఇక్కడ 2 ఉంది, దాని ద్వారా కూడా మనం చెప్పవచ్చు ఇట్స్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్. దెన్ ఫోర్త్ ఏముంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఈక్వేషన్. మనం గ్రాఫ్ బట్టి చెప్పొచ్చు, దాని పవర్స్ బట్టి చెప్పొచ్చు. దెన్ వి కంపేర్ విత్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0, ఈ మెథడ్తో కంపేర్ చేసి చెప్పొచ్చు. సో దేర్ ఫోర్ ఇక్కడ ఆన్సర్ ఏంటి, సో దేర్ ఫోర్ 3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.